యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి మార్క్స్ ఉన్నాయి ఒకసారి మీరు ఆ మార్క్స్ని చేతిలో పట్టుకుంటే కొన్ని విషయాలు అడుగుతాను ఆంధ్రప్రదేశ్ లో వాటికి మీరు రెండు మార్క్స్ వేస్తారు సో ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థకు మీరు రెండు మార్క్స్ వేస్తారు రెండు మార్కులు సో నేను ఎందుకు అని అడగాలని చెప్పాను విద్యా విద్యా ఎన్ని మార్క్స్ వేస్తారు విద్యా మార్క్స్ వైద్య వైద్యానికి నేను చూసేది ఫలితాలు మీ ఖర్చు కాదు వాలంటీర్ వ్యవస్థకి ఎన్ని మార్క్స్ వేస్తారు అసలు వ్యవస్థ తప్పు ఆంధ్రప్రదేశ్లో పాలనకి ఎన్ని మార్క్స్ వేస్తారు ఈ రెంటికి మధ్య ఏమైనా ఉందా అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించటంలో కరప్షన్ అంటే కరప్షన్ ఉందనా లేదన్నా తగ్గించటంలో ఇది వర్స్ట్ అని అర్థం తక్కువ అని కాదు కరప్షన్ని నిర్మూలించడంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది వేస్ట్ మళ్ళీ ఓకే ఫ్యామిలీ డాక్టర్ విధానానికి మార్క్స్ వేస్తారు ఆంధ్రప్రదేశ్లో రెండుకి మూడికి మధ్య రెండు హెల్త్ కేర్ హెల్త్ కేర్ చెప్పాను కదా యా అంటే ఎందుకంటే అల్టిమేట్గా అవుట్కమ్స్ చూడాలి అవుట్కమ్స్లో ఏం మార్పులు లేవు సంక్షేమం ఇది ఒక్కటే మంచి మార్క్ ఓకే గ్రామ సచివాలయ వ్యవస్థకి మార్క్స్ వేస్తారు ఖచ్చితంగా అది ఫలితాలను ఇస్తాం అది ఆ ప్రయోగాన్ని నేను హర్షిస్తున్నాను మహిళా సాధికారత విషయంలో పెద్ద తేడా లేదు గతానికి ఎప్పటికీ తేడా ఏం లేదు అంత రెండు రెండున్నరంత రెండు లెవెల్ రైట్ ఓకే ఎలక్షన్స్ ముంగిటి ఉన్నాం మీరు చాలా విషయాలపై మంచి మంచి విషయాలు చెప్పారు సో ఫైనల్గా ఓటర్లకు మీరు ఇచ్చే సూచన అంటే దాంతో నేను కన్క్లూడ్ చేయాలని అనుకుంటున్నాను ఈ దేశానికి రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది మళ్ళీ చెప్తున్నాను అంటే బాధాతప్త హృదయంతో చెప్తున్నాను నేను చాలా ఆశావాదిని కానీ అవినీతి నిర్మూలనకు కానీ అధికార వికేంద్రీకరణకు కానీ ఎన్నికల వ్యవస్థ మార్చడానికి కానీ చట్టబద్ధ పాలనకు కానీ ఈవేళ రాజకీయ పార్టీల్లో ఏ రకమైనటువంటి సంకల్పము లేదు బ్రాడ్గా కొందరు వ్యక్తులు కొన్ని ప్రభుత్వాలు వ్యక్తిగతంగా నిజాయితీగా ఉన్నాయి ఉదాహరణకి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నిఖార్సైన నిజాయితీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా నిఖార్సైన నిజాయితీ బహుశా పరిపాలన కూడా నిజాయితీ ఉంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిఖాసైన నిజాయితీ అది వేరు వ్యవస్థీకృతమైన నిజాయితీ వేరు అందుకే వ్యక్తుల నిజాయితీ గురించి మాట్లాడటాను కాబట్టి అవినీతి కానీ అధికార వికేంద్రీకరణ నిర్మ అవినీతి నిర్మూలన కానీ అధికార వికేంద్రీకరణ కానీ లేకపోతే చట్టబద్ధ పాలన కానీ ఎన్నికల వ్యవస్థ మార్చడం కానీ ఏ పార్టీ కూడా దానికి అనుకూలంగా లేదు కాబట్టి దేశంలో మిగిలింది ఒక్కటే వాళ్ళ ఆర్థిక ప్రగతి పెట్టుబడులు ఉపాధి కల్పన సంపద సృష్టి అదొక్కటే దేశానికి ఉన్న సువర్ణ అవకాశం ఏ పార్టీ ఏ పార్టీలు దానికి కట్టుబడతాయో దాని పక్కన మొగ్గు చూపితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది యువతకు భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా తాత్కాలికమైన తాయిలలు అవి కొత్త పరిశ్రమలు లేకపోతే కొత్త పెట్టుబడులు ఉపాధి కల్పన లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమం వల్ల బేదకం పోతుందన్న భ్రమలు కల్పిస్తే ఖచ్చితంగా అవి రాష్ట్రాలకి దేశానికి సర్వనాశనం కానీ జిఎస్డిపి విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది ఈవేళ కొత్తగా వచ్చింది కాదు తమ్ముడు పెద్దది తెలంగాణ కంటే తలసరాదాయం తెలంగాణ చాలా ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్ జనాభా ఆరు కోట్ల దగ్గర ఉంది తెలంగాణ మూడు కోట్ల ఎనభై లక్షల దగ్గర ఉంది మూడు కోట్ల ఎనభై లక్షల వాటి పట్టుకుని అందుకంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ ఉందంటే ఎట్లా మీరు ఎంత పెరిగారో మీరు చూడండి ఒకప్పుడు ఎంత బాగున్నారో మీరు చూడండి మిగతా దేశంతో పోలిస్తే పెట్టుబడులు కానీ జిఎస్టిపి కానీ అంతేగా నూరికి అంకెలు కన్వీనియంట్గా ఒక అంకె చెప్పి మిగతాన్ని పక్కన పెడితే అట్లాగా స్థూలంగా చూడండి ఏం చేస్తున్నారు రైట్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పార్టీ అంటుంది అధర్మ పొత్తు పెట్టుకుంటున్నారు అని కానీ వీళ్ళు ఒక పార్టీని ఓడించడానికి మూడు పార్టీలు కావాల్సిన అవసరం ఉందని పొత్తు నిలవచ్చు సార్ బీజేపీ జనసేన టీడీపీ పొత్తునెల మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అనివార్యం ఎందుకంటే చిన్న పార్టీలకి మన ఎన్నికల వ్యవస్థలో స్పేస్ లేదు అదే దామాషా పద్ధతి ఎన్నికలు అంటే మీకు వచ్చి ఐదు శాతం ఓట్లకి ఐదు శాతం సీట్లు వస్తాయి మీ మీద మమకారు అంటే ఐదు శాతం పదిహేను శాతానికి పెరుగుతుంది మన ఎన్నికల వ్యవస్థలో మీకు నిజంగా ప్రజల్లో ముప్పై శాతం మద్దతున్నా కూడా మూడు శాతానికి పడిపోతుంది మీరు గెలవాలనుకుంటే కాబట్టి పొత్తులనేవి ఆ రాజకీయ పరిస్థితులను బట్టి కలుపుకుంటారు దానిలో పొత్తు అనేది ప్రజాక్షేమం కోసం అభివృద్ధి కోసమా లేదంటే అధికారంలో ఉన్న పార్టీని దించడం కోసమో పొత్తు అనివార్యమయ్యేది ఏ పార్టీ అయినా కూడా రాజకీయాన్ని తమ నమ్మిన లక్ష్యాల కోసం చేస్తుంది అంటే మీరు చేస్తేనేమో అది చాలా పవిత్రమైన ఇంకోటి చేస్తే రంకు అంటే ఎట్లాగా కానీ వైసీపీ ఇంతవరకు ఎవరితోనూ పొత్తులో వెళ్ళలేదు మీ ఇష్టం అది మీ పొత్తు పొత్తు కావడానికి ఎవరు సిద్ధంగా లేరేమో మనప్పుడు పొత్తులు పొత్తుల్ని అనాయితంగా అనడం చాలా మూర్ఖత్వం అవుతుంది పొత్తులు అనివార్యం మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అదే దామాషా పద్ధతి అనుకోండి పొత్తులు అక్కర్ల హైదరాబాద్ నగరంలో లోక్సత్తాకి పార్టీగా ఎంఐఎం కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ సీటు ఒక్కటే వచ్చింది అది కూడా నాకు ఒక్కడికి వాళ్ళు ఎనిమిది సీట్లు ఏడు ఎనిమిది సీట్లు వచ్చినాయి మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో ప్రజల్లో మీకు ఒక ఆదరణ ఉన్నా కూడా రాజకీయ అధికారంలో వాట చాలా కష్టం మీకు ముప్పై నలభై శాతం నలభై శాతం ఓట్లకి వెళ్ళేదాకా కాబట్టి పొత్తులు అనివార్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఒక రాజులాగా చలమణి కావచ్చు కదా సినిమాల్లో సినిమాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటి డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు రాజకీయంలో ఉన్న వాళ్ళ దురదృష్టం ఏంటి డబ్బులు ఇచ్చి తీసుకురావాలా దీని నుంచి ఆయన దానిలో దిగాడు ఎందుకని ఏదో చేద్దామని ఉద్దేశం కదా కానీ మీకున్నటువంటి శాతం ఓట్లతో మీకు అధికారం సాధ్యం కాదు మీ గొంతుకు విలువ చేయకూడదు పొత్తుకు దూచుకున్నారు ఓకే అంతేత పొత్తులు తప్పంటాం చాలా మూర్ఖత్వమైన వాదన అసలు రాజకీయంలో మీకు ప్రభావం అంటే దాన్ని జాతికి పనికొచ్చే రకంగా ఎలా తీర్చిదిద్దుతాం ఓకే అంతే తప్ప పొత్తులు లేకుండా భారతదేశంలో రాజకీయ పార్టీ ఎవరు కూడా డీఎంకే గొప్ప పార్టీ కాదా ఎంత చరిత్రలో ఉన్న పార్టీ ఎన్ని పొత్తులు ఉన్నాయి ఏ బీజేపీ కాంగ్రెస్ గొప్ప పార్టీలు కాదా వీళ్ళందరూ పుట్టకమని పుట్టిన పార్టీలు అవన్నీ కూడా పొత్తులు లేకుండా బతకలరావు వాళ్ళు అంటే పుత్రుల మాట మాటే అసలు అర్థం లేదు ఒక ఆరు పార్టీలు చెప్తాను ఆరు పార్టీలకి మీరు ఎన్ని మార్చేస్తారు ఫైనల్గా కాంగ్రెస్కి మీరు ఎన్ని చేస్తారు ఈవేళ పరిస్థితుల్లో చాలా బాధ తప్ప కాంగ్రెస్లో నాయకులంతా చాలా అత్యంత సన్నిహితులు నాకు కానీ దేశ ఆర్థిక ప్రగతి పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా తాత్కాలికమైన తాయిలాడు తప్ప మరో పాలన లేకుండా ఎక్కడ పొరపాటునే పొరపాట్లు చెప్పానేవి ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టి దీనికి ఇవి చేస్తామంటే సంతోషించామండి అవేమీ లేకుండా రాజకీయం చేస్తున్నారు కొంచెం ఔదార్యంగా ఇస్తున్నాను కాబట్టి ఇది బీజేపీకి ఎన్ని మార్క్స్ వేస్తారు ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన ఓ దేశ భవిష్యత్తు పట్ల అవగాహన మౌలిక సదుపాయాల విషయంలో ఫస్ట్ మార్కులు కానీ మిగతా ఉన్నాయే ఎన్నికల వ్యవస్థ కానీ అధికార కేంద్రీకరణ కానీ అవినీతికి వ్యవస్థాగత నిర్మూలన కానీ చట్టబద్ధ పాలన కానీ గతంలో పొరపాట్లే కొనసాగుతున్నాయి కాబట్టి ఇది అవి చేస్తే నాలుగు వెళ్ళిపోవచ్చు నాలుగు ఓకే బీఆర్ఎస్ కెన్ మార్క్స్ వేస్తారు బీఆర్ఎస్ రెండు గొప్ప పనులు చేసింది చాలా తప్పు పనులు చేసింది ఇందాక చెప్పాను కదా అధికార కేంద్రీకరణ అవినీతి కుటుంబ పాలన అహంకారం అందుకే ఓడిపోయింది ఇవన్నీ ఉన్నాయి కానీ రెండు గొప్ప పనులు ఉన్నాయి అది కూడా ఈ అభివృద్ధి సంక్షేమానికి కొంత సమతూకాన్ని తీసుకొచ్చి అభివృద్ధిని కొంత సాధించారు ఇది ఏమాత్రం చిత్తశుద్ధితో మాట్లాడినా కూడా సాక్ష్యాధారంగా మీరు అందుకనే హైదరాబాద్ నగరం చుట్టుపట్ల పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కొట్టాలి వైసీపీకి అని గుర్తి చెప్పాను ఓకే అలాగే రెండోది ఒక ఉద్యమం నుంచి వచ్చి ప్రాంతీయ ఉద్యమం నుంచి వచ్చింది ఆంధ్ర తెలంగాణ అంత పొరపంచాలని చాలామంది భయపడ్డారు ఆ పూర్తిగా మనసుల్లోంచి ఆ వైమనస్ని ఆ కలమషాన్ని తొలగించి ఏమాత్రం తేడా లేకుండా చేయగలిగారు ఆ రెండు కారణాలుగా వాళ్ళని గౌరవించాలి కానీ ఖచ్చితంగా వైఫల్యాలు చెప్పాను కదా ఆ వైఫల్యాలు ఉండబట్టే ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇవ్వలేకపోయినారు వైసీపీకి మార్క్స్ చేస్తారు ఇందాక చెప్పాను అనుకుంటే వైసీపీకి చెప్పలేదు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ని తీసుకున్నాం వైసీపీకి మార్క్స్ చేస్తారు ఓకే ఇది కొంచెం ఒకటిన్నర యాక్చువల్గా ఓకే నేను కొంచెం జనరస్ రెండు కడుతున్నాను సంక్షేమం తప్ప పరిపాలన లేని రాష్ట్రంలో మరీ అడ్డగోలుగా చట్టబద్ధ పాలన దేశంలో లేదు అది కూడా ఒక శృతి మించి గీత దాటిపోయి బడితున్న వాడిదే బరి తీరులో వ్యవహరిస్తే దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి అది క్షేమకరం కాదు టీడీపీకి టీడీపీకి రెంటికి మూడికి మధ్య మూడు వేసుకోవచ్చు ఎందుకంటే అగైన్ నేను ఒకటే చెప్పాను ఇంతక చెప్పాను కదా ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన పెట్టుబడులు మౌలిక సదుపాయాలు మిగతా విషయాల్లో వీళ్ళకి మార్కులు రావు కానీ ఎవరికి రావట్లే మన దురదృష్టం అది కాబట్టి నేను మనకు ఛాయిసెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఉన్నంతలో నాకు ఇంకా దేశానికి భవిష్యత్తుకి తరానికి మంచి మార్గం నాకు ఆర్థిక మరొకటి నాకు కనిపించట్లేదు లేదు అదన్నా కనీసం పదిహేను ఇరవై ఏళ్ళు జరిగితే కానీ దేశాన్ని మన బిడ్డల్ని కాపాడుకోగలను ఓకే గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యేని గెలిచిన జనసేన జనసేనకి ఎన్ని మార్క్స్ వేస్తారు పరిపాలనలో రానప్పుడు ఏమో అందుకే అడిగాను ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు సో పార్టీ నిర్మాణం విధానాలు వెళ్తున్న తీరు వీటికి పార్టీ పరంగా మూడికి నాలుగుకి మధ్యస్తాను అందుకే సంకల్పం ఉంది చిత్తశుద్ధి ఉన్నది కొంచెం పరిణతి కావాలి విధానాల విషయంలో కానీ కొంచెం మంచి వద్దామనే సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నంతకాలం మనం వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళు కూడా మిలాఖత్తు అయిపోతే మామూలు పరిపాలనలో అధికార కేంద్రీకరణ అవినీతిలో అప్పుడు మనం గ్రేడ్ తగ్గించాలి అంటే మిలాఖత్ అయ్యారని అంటారా ఇప్పుడు ఎందుకంటే అధికార వైపాలలో కూర్చుంటే కదా మిలాకత్ అయ్యారు అది తెలిసేది లేనప్పుడు మీరు ఆళ్ళే చూడలేదు మీరు వాళ్ళని తిట్టడంతే ఎట్లాగా ఈవేళ మనం చూడాల్సింది వాళ్ళు చేస్తున్న రాజకీయం తీరు వాళ్ళ సంకల్పము వాళ్ళ ఆలోచన దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేయగలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు కేవలం అధికార పార్టీని దించడమే లక్ష్యంగా కనిపిస్తోందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పొత్తు పెట్టినట్టు కనిపిస్తోందా ఎందుకంటే రాజకీయ వాగ్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ నాయస్ అంతా పక్కన పెట్టేయాలి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పం అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఆ విషయంలో అనుమానం లేదు కదా ఆయన్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళని ఒక నా అంత విమర్శ ఆయన ఎవరో చేయాల అధికార కేంద్రీకరణని వ్యవస్థీకృత అవినీతిని ఎన్నికల్లో ఖర్చుని నేను విపరీతంగా తూర్పర కానీ ఆర్థిక ప్రగతి విషయంలో పెట్టుబడుల విషయంలో ఉపాధి కల్పన విషయంలో ఆయన సంకల్పాన్ని ఎవ్వరూ కూడా కాదంటారు దేశంలో అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో పెద్ద బలం లేకపోవచ్చు ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారికి బ్రాండ్ ఏమన్నా ఉంది ప్రపంచంలో దేశంలో అంటే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి పెట్టుబడులు ఉపాధి కల్పన దేశ భవిష్యత్తు పట్ల అవగాహన కానీ మిగతా విషయాల్లో నేను నేను విమర్శించడం ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ వారు సమావేశాలు పెడితే జాతీయ స్థాయిలో నేను నిర్లాక్షణ్యంగా చెప్పాను విద్యలో వైఫల్యం ఆరోగ్యంలో వైఫల్యం చట్టబద్ధ పాలనలో వైఫల్యం అధికార కేంద్రీకరణలో వైఫల్యం లేకపోతే ఎన్నికల వ్యవస్థలో వైఫల్యం కాబట్టి తప్పులున్నాయి కానీ మనం ఉన్న పరిస్థితుల్లో మనకి పర్ఫెక్ట్ను ఇంపర్ఫెక్ట్ చోట్ల మనం రెండు ఇంపర్ఫెక్ట్ శక్తుల్లో ఉన్నంతలో గుడ్డులో మెల్ల ఏది ఉన్నంతలో ఎవరిని నమ్ముకుంటే మనకు ఉన్నంత పరిస్థితులు బాగుపడతాయి అంతేగాని ఇవాళ ఆ రకంగా పర్ఫెక్షన్ అయితే అందరినీ ఇంటికి భంపించాలి ఇంత భంపించి ఏం చెప్తాం మనం మిమ్మల్ని ప్రధానమంత్రిని చేస్తారా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తారా లేదు కదా ఉన్నది ఇది ఉన్నంతలో ఏది అని చూసుకోవాలి రేపు థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు ఆర్టీవీ అంశన్సర్లో పాల్గొని ప్రస్తుత దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల పరిస్థితులపై మీ విశ్లేషణ అందించినందుకు చాలా విలువైన సూచనలు కూడా చేసినందుకు ఇవి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ తో ఆ టీవీ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది